హాయ్ ఫ్రెండ్స్, మీరు మంచి పర్ఫెక్ట్ టైలర్ కావాలనుకుంటున్నారా? మీకు స్టిచ్చింగ్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓన్లీ కటింగ్స్ లోనే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అయితే మా దగ్గర ఒక సొల్యూషన్ ఉందండి. ఈ కటింగ్ పేపర్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయండి. ఈ కటింగ్ పేపర్స్ ఏంటంటే నడు సైజ్ ప్రకారంగా మేము ఇస్తాం. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకుని పర్ఫెక్ట్ గా ప్లెయిన్ బ్లౌజ్ మీద పరుచుకుని కట్ చేసుకుని కుట్టుకోండి. మీకు పర్ఫెక్ట్ గా ఉంటాయి, ఎటువంటి ముడత గానీ ఏదైనా ఉండదు దీంట్లో. మీకు ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ వస్తుంది చూడండి, ఆ నెంబర్ కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ చేయండి. ఫ్రెండ్స్, ప్రతిరోజు మనం పైపింగ్ క్లాత్ దేవలాడుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాము. మనకి గోల్డ్ కలర్ ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. గోల్డ్ కాదండి, ఇట్లనే మనకి అన్ని కలర్స్ మెరూను గ్రీన్ అన్నీ తెచ్చుకొని పాటరి పట్లు ఒక 2 మీటర్స్ అంటే చూడండి ఇది ఒక 2 మీటర్లు నేను ఇలాగే అన్ని కలర్స్ తెస్తూ ఉంటాను అనమాట. ఆ కలర్ ఈ కలర్ తెచ్చేసి చక్కగా ఇలా తయారు చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇది 2 మీటర్స్ మనం క్లాత్ తీసుకున్నాం కదా, ఇలా తీసుకున్న తర్వాత దీన్ని బారుగా మనకి ప్రతిసారి కూడా కట్ చేసుకొని ప్రతిసారి కూడా మనం జాయింట్లు చేసుకోకుండా ఒకేసారి మనం ఇలా ఒక మంచిగా ఒక ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ మనం ఇగో ఇలా ఒక 2 మీటర్స్ క్లాత్ తీసుకొని మనం ఏం చేయాలంటే ఇగో ఇలా డబల్గా చూడండి ఒక సైడ్ ఇగో ఇలా డబల్గా మనం మడత పెట్టి కుట్టుకోవాలి. నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఒక్కసారి మనం ఇలా ఒక 2 మీటర్స్ క్లాత్ తయారు చేసుకున్నామనుకోండి మీకు 1 మంత్ దాకా కూడా థ్రెడ్ పైపింగ్ అనేది మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కింత కూడా వేస్ట్ కాదనమాట క్లాత్, కొంచెం కూడా వేస్ట్ కాకుండా మీకు ఉపయోగపడేటట్టుగా నేను చెప్తున్నాను. ప్రతిసారి కూడా జాయింట్లు అనేది ఉండదు, మీకు ఒకేసారి తయారు చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను ఇలా మడత పెట్టేసి కుట్టేసిన తర్వాత ఈ యొక్క పీసులు మొత్తాన్ని కూడా చక్కగా ఇలా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి కొంచెం ఖర్చు చేసి ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క క్లాత్ని ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఇటు అంటే అంచులు మన వైపుకు ఉన్నాయి చూడండి, ఈ అంచులు మన వైపుకు ఉన్నాయి. ఈ జాయింట్ పార్ట్ని ఇలా మూలకు వేయాలి కరెక్ట్గా దీనికి సరిపోయేటట్టుగా. చూడండి ఇలా మూలకు వేసుకొని దీన్ని ఒక పీస్ని వదిలేయాలి కిందికి. చూడండి ఒక అంచుని వదిలేసి ఆ పీస్ని పట్టుకొని మళ్ళీ ఇగో దీన్ని చూడండి ఇలా మడత పెట్టాలి. మళ్ళీ మడత పెడతాను ఇప్పుడు ఇలా ఉన్న పీస్ని మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు 2 పీసులు వచ్చాయి. నేను ఫస్ట్ పట్టేసి ఈ పీస్ అనమాట, ఈ మూలని ఇగో ఇలా మడత పట్టేసి ఈ ఫస్ట్ ఇగో ఈ ఒక్క పీస్ని పట్టుకోవాలి ఇలా లేపి. ఓకేనా? ఇగో పక్కడ ఇలా ఒక్క పీస్ని పట్టేసి ఇగో దీన్ని ఇగో ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని మళ్ళీ దాన్ని ఆ కొసని మొత్తాన్ని కలిపి ఇగో ఇలా కుట్టుకోవాలి. చూడండి ఆ పట్టేసిన పై క్లాత్ని కూడా వదిలేసి కేవలం ఈ 2 క్లాత్లే మనం ఇలా పట్టేసుకొని పాదమందం కుట్టు పెట్టేసుకొని ఇలా కుట్టు వేసేసుకోవాలి. మళ్ళీ ఆ జాయింట్తో సహా మొత్తానికి మొత్తం మనకి చక్కగా వచ్చేస్తుంది. చూడండి ఇలా మనం ఇదేంటంటే చుడీ పాయింట్ డొలకలాగా, చుడీ పాయింట్ కుట్టాలన్నా కూడా ఇలాగే డొలక తయారు చేసుకోవాలి. ఇలా చక్కగా మనం కుట్టు వేసేసుకోవాలి మొత్తం. ఇక అటు మనకు అంచు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అంచు అయిపోయిన దాకా కూడా మనం ఇలా కుట్టు వేసేసుకోవాలి. అంచు వచ్చేసిన తర్వాత దీన్ని తీసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ కొసని కొద్దిగా చూడండి ఇలా కొద్దిగా తీసేసుకోవాలి. ఇలా ఆ అంచు అనేది మనకి పట్టేయకుండా చక్కగా ఉండడానికి కోసం ఇలా మనం దీన్ని పూర్తిగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మొత్తం కూడా పూర్తిగా కట్ చేసేద్దాం డబల్గా చేసింది కూడా, ఎందుకంటే ఈ అంచు ఇంత ఉండడం వల్ల పైపింగ్ చేసుకునేటప్పుడు మనకి మందంగా వస్తూ ఉంటుంది అన్నమాట. ప్రతిసారి కూడా పైపింగ్ కట్ చేసుకొని జాయింట్ చేసుకోవడం వల్ల మనకి చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది పీసు. ప్లస్ ఇంకా ఏంటి అంటే ప్రతిసారి దేవలాడుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఒకేసారి ఇలా మనం ఒక 2 మీటర్స్ తెచ్చుకొని ఇంత కూడా వేస్ట్ కాకుండా ఇంత పీస్ కూడా వేస్ట్ కాదు. చూడండి నేను ఇప్పుడు మీకు చూపించే విధానం చాలా బాగుంటుంది, వేస్ట్ కాకుండా చాలా చక్కగా మనకి. ఇక మనం ప్రతిసారి కట్ చేసుకుంటే మీటర్ తెచ్చుకున్నా కూడా ఒక 10 బ్లౌజులకు కూడా రాదు. ఇలా మనం ఒక 2 మీటర్స్ తెచ్చుకుంటే చక్కగా మనకి సరిపోతుంది అనమాట. ఇప్పుడు అలా మనం మడత తీసేసిన దాన్ని మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా ఈ ఆ మూల ఈ మూల ఇలా క్రాస్గా పట్టేయాలి. ఇప్పుడు ఇది మనం కట్ చేసుకున్నాం అన్నట్టు ఈ పీస్ గుర్తుందా, కట్ చేసుకున్న పీస్ని ఇగో ఈ మూలకి ఇలా ఈ మూలకి అలా మనం పట్టేసుకోవాలి. ఇగో ఇలా చూడండి ఇలా వచ్చేసింది. ఇలా వచ్చిన దాన్ని ఇగో దీన్ని ఇలా లోనకి ఇలా మడత పెట్టుకోవాలి. చూడండి ఇలా మడత పెట్టేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా లోనకనుకొని చక్కగా ఇంకో ఫోల్డ్ మనం ఇలా వేసుకోవాలి. చూడండి మొత్తానికి మొత్తం ఇలా పెట్టేసుకోవాలి చక్కగా. దీన్ని ఇలా మడత వేయండి. ఇలా మడత వేసిన తర్వాత ఇక చక్కగా దీనికి ఇంక ఇలా పెట్టేసుకొని ఈ ముడతలన్నీ తీసేసుకోవాలి. అంత క్రాస్గా వచ్చేసింది చూడండి, దీని తయారీ మొత్తం క్రాస్గా ఉంది ఉండిపోయింది మనకి.
ఇక ముక్క అనేది గింత కూడా వేస్ట్ కాకుండా చాలా చక్కగా మనకి వస్తుంది. ఇగో ఇంకో మడత ఇలా పెట్టేయండి, చూడండి ఇంకొక మడత ఇలా పెట్టేద్దాం. ఒక సంచిలాగా మనం దీన్ని తయారు చేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా మనకి చాలా ఈజీగా మనకి యూజ్ అవుతుందన్నమాట. మధ్యలో ఒక కుట్టు వేసేసుకోవాలి, దీన్ని మధ్యలో ఒక కుట్టు చిన్న కుట్టు వేసేసుకోండి. ఈ పీసుని కూడా ఈ పీస్ని వదిలేసిన తర్వాత దాన్ని అలాగే పెట్టేసి చక్కగా ఒక కుట్టు ఇలా వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి క్రాస్ పీసులు ఎలా వస్తాయి. దీన్ని లోనకి ఇలా మలిచి పెట్టేసుకోండి, చూడండి ఇక ఇలా ఇలా మలిచి పెట్టేసి కొద్దిగా కొస ఒకసారి తీసేసుకోండి చాలు. ఇక ఇప్పటి నుంచి మీకు వన్ ఇంచ్ పెట్టి కట్ చేసుకున్న పీసులన్నీ కూడా కొంచెం కూడా వేస్ట్ కాకుండా చాలా చక్కగా మనకి ఇలా మనం తీసేసుకొని చక్కగా దీన్ని విప్పేసుకోవాలి. చూడండి ఇలా అన్నీ కూడా నేను గోల్డ్ కలరు మళ్ళీ సిల్వర్ కలర్ ఒకటి మెరూన్ కలర్ ఒకటి అన్నీ తెచ్చుకొని ఇలా పెట్టేసుకుంటే ఒక బ్లౌజ్కి సరిపడా చూడండి 2 మీటర్స్ క్లాత్ మనకి చక్కగా చూడండి ఇలా బార్గా 2 మీటర్లు వచ్చేస్తుంది. ఇదేంటిది మనకి మెడకి చేతులకి నడుముకి మొత్తానికి మొత్తం అన్నిటికీ సరిపోతుంది. ఇక మళ్ళీ మళ్ళీ మనం పీస్ తయారు చేసి ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు దాని టైం స్పెండ్ చేసుకుంటే చక్కగా వస్తుంది. ఇప్పుడు దీన్ని చక్కగా మనం పాదాన్ని అటు కొట్టేసి ఇలా మనం తయారు చేసుకుంటే సరిపోతుంది. తయారీ కూడా చూపిస్తాను చూడండి. మనం 2 సైడ్స్ పాదంతోనే తయారు చేస్తాము. పాదాన్ని కొంచెం లూజ్గా ఉంచేసుకొని లైట్గా ఉండి లేనట్టుగా ఉంచేసుకొని థ్రెడ్ని దీంట్లో మధ్యలో ఇలా పెట్టేసి చక్కగా మనం తయారీ చేసుకోవచ్చు. చూడండి ఇలా ఇలా తయారు చేయాలన్నమాట. చాలా ఈజీగా చకచక మనకి కుట్టు అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా మనకి ఈ కుట్టు తయారవుతుంది. ఇలా మొత్తానికి మొత్తం మీరు ఎంత పీస్ అయితే ఉందో అంత పీస్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు ఒకేసారి. ఎందుకంటే ఇక బ్లౌజ్కి మనం తయారు చేసుకోలేము అంటే ఖాళీగా ఉన్నప్పుడు అన్ని సీజన్లలో ఇలాంటివి తెచ్చుకొని లేసులు చాలా మీరు అది 2 మీటర్లు ఇది 2 మీటర్లు తయారు చేసుకొని పెట్టుకున్నారా. ఇక మీకు సీజన్లలో ఇలాంటి తయారీ బ్లౌజ్కి 10 నిమిషాలు వేస్ట్ కాకుండా ఉంటుంది. ఒకేసారి మనకి లేసులాగా తయారు చేసి పెట్టుకొని అన్నిటికీ ఇక డ్రెస్సులకి బ్లౌజులకి ఫుల్ జాకెట్లకి ప్రతి దానికి మగ్గం వర్క్ బ్లౌజులకి కొంచెం ఈ థ్రెడ్ పైపింగ్ వేస్తే కాస్ట్ ఎక్కువ కదా, మనకి చక్కగా 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సాదా బ్లౌజ్ కుడితే 150-200 ఉన్నప్పుడు ఈ థ్రెడ్ పైపింగ్ వేస్తే ఇంకొక 100 కూడా కలిపి మనకి ఇచ్చేస్తారనమాట. అలా చూడండి ఇలా ఒకేసారి తయారు చేసుకోవచ్చు. జాయింట్లు చేసుకుంటూ మనం ఎన్నైతే పీసులు కట్ చేసుకున్నామో అన్ని చాలా చక్కగా చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో మనకి థ్రెడ్ పైపింగ్. చాలా సన్నగా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కాబట్టి మీకు లావుగా అనిపిస్తుంది. 2 సైడ్స్ పాదంతోనే నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నాను, దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడు ఎంత చక్కగా కుట్టు వచ్చేస్తుంది. అవతల పాదం మధ్యలో సూది మధ్యలో మనకి థ్రెడ్ ఇరుక్కపోయిందనమాట, ఇటు ఖర్చు వచ్చేస్తుంది డబల్గా. చక్కగా మనం కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇలా ఓకేనా. చూడండి నేను మొత్తం రెడీ చేస్తున్నాను. చక్కగా 2 చేతులు 2 పనులు చేసుకుంటున్నాయి. ఒక చేతితో మనం చక్కగా దారాన్ని ఎలా చేస్తున్నామో ఇంకో చేతితో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవచ్చు. అలా మనం ఒకేసారి ఒక 10 మీటర్లు తయారు చేసి పెట్టుకున్నా కూడా థ్రెడ్ పైపింగ్ మొత్తానికి సరిపోతుంది. మనకి ఈజీ ప్రాసెస్లో చక్కగా లేస్లాగా వచ్చేస్తుంది. చూసారు కదా ఈరోజు వచ్చేసి చక్కగా మన వీడియో చక్కగా నేను ఎలా అయితే చెప్పానో ఇలా ఇప్పుడు మనకి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా మనం కట్ చేసి పారేసుకోవచ్చు. ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఎందుకంటే ఇలా ఏదైనా డౌట్లు ఉన్నప్పుడు కామెంట్లో అడగడం వల్ల నాకు కూడా చక్కగా ఒక వీడియో అవుతుంది, మీకు చెప్పడానికి కూడా చాలా చక్కగా నాకు కూడా ఒక మంచి కాన్సెప్ట్ అనేది తయారు చేసుకోగలుగుతాను. ఓకేనా.